తిరుమల తిరుపతి పాలక మండలి ప్రవేశపెట్టిన బడ్జెట్ భక్తులకు నిరాశపరిచే విధంగా ఉందని చిత్తూరు జిల్లా సిహెచ్యు ప్రధాన కార్యదర్శి మురళి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ పాలక మండలి నిర్ణయాలు సరిగ్గా లేవని, ప్రవేశపెట్టిన బడ్జెట్ భక్తులను, ఉద్యోగులను, కార్మికులను, తిరుపతి పట్టణ ప్రజలను తీవ్రంగా నిరాశకు గురిచేసిందన్నారు. ఇప్పటికైనా ప్రజలకు అనుగుణంగా భక్తులకు ప్రయోజనం కలిగే విధంగా బడ్జెట్లో మార్పులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చేసిన తీర్మానాలు కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగుల్ని నిరాశపరిచే విధంగా ఉన్నాయి. చాలా రోజుల నుంచి టీటీడీ పాలక మండలి సమావేశాలు జరుగుతాయి, తమ జీవితాలకు సంబంధించి నిర్ణయం చేస్తారని చెప్పి దీర్ఘకాలంగా కాంట్రాక్ట్ కార్మికులు, ఎఫ్ఎంఎస్లో పనిచేసే కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, రకరకాల విభాగాల్లో పనిచేస్తున్నటువంటి తాత్కాలికంగా పనిచేసేవాళ్ళు, అవుట్ సోర్సింగ్లో పనిచేసేవాళ్ళు, దాదాపు దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ పాలక మండలి కొన్ని నిర్ణయాలైనా తమకు అనుకూలంగా చేస్తున్నటువంటి ఆశాభావంతో ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఈరోజు కనీసం వారి సమస్యల్ని ఏమాత్రం పరిగణలోకి పెట్టుకోకుండా, అసలు వాటి గురించి ప్రస్తావన లేకుండా వ్యవహరి